हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। नेन मी कल्पना। ई रोज मन स्पेशल रेसिपी वच्चेसी गोबी 65। ई गोबी 65 नी कोंचेम स्पेशल गा कैटरिंग वाल्लु एला रेडी चेस्तारो आ स्टाइल लो रेडी चेसी चूपिंचबोतुन्नानु। ఈ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ గోబీ 65ని రెడీ చేశారంటే అచ్చంగా కేటరింగ్ వాళ్ళ స్టైల్లోనే కుదురుతుంది, అంత టేస్టీగా ఉంటుంది। ఇంకెందుకు ఆలస్యం, ఈ గోబీ 65ని ఇంట్లోనే హైజీనిక్గా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం। నేను వచ్చేసి ఇక్కడ ముందుగానే ఒక హాఫ్ కేజీ క్యాలిఫ్లవర్ని తీసుకొని ఇట్లాగా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను। దీన్ని ఇప్పుడు హాట్ వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకుందాం। ఒక గిన్నెలోకి ఒక లీటర్ వరకు వాటర్ని తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ అవనివ్వండి। వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అయ్యింది। ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఈ క్యాలిఫ్లవర్ ముక్కలు ఒక 50% వరకు బాయిల్ అయ్యేలాగా బాయిల్ చేసి తీసుకోండి। ఈ క్యాలిఫ్లవర్ ముక్కల్ని మధ్య మధ్యలో ఇట్లాగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే అన్ని సైడ్లు ఈవెన్గా కుక్ అవుతాయి। ఒక 50% వరకు కుక్ అయిన తర్వాత ఈ క్యాలిఫ్లవర్ ముక్కల్ని స్ట్రైనర్లో వేసుకొని వాటర్ ఏమాత్రం రాకుండా వడగట్టేసి తీసుకోండి। ఒక వడగట్టి తీసుకున్న ఈ క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని మిగిలిన అన్నీ కానీ ఇదే ప్రాసెస్లో వడగట్టేసి తీసుకోండి। ఇలాగా అన్నీ వడగట్టేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు కార్న్ ఫ్లోర్, ఒక పావు కప్పు వరకు మైదా అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒక పావు కప్పు వరకు పెరుగు, 1.5 స్పూన్ వరకు కారం, అలాగే ఒక చిటికెడు పసుపు, 1 స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను। ఇది వచ్చేసి ఆప్షనల్, మీకు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు। అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ వరకు వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ని కానీ వేసుకొని వీటిలన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। మనం ఇట్లాగా మిక్స్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది చాలా వరకు అవసరం పడకపోవచ్చు। ఇట్లాగ ఒకసారి బాగా మిక్స్ చేసి చూడండి, ఎందుకంటే మనం క్యాలిఫ్లవర్ని బాయిల్ చేసి తీసుకున్నాము, అలాగే ఇందులో వెనిగరు సోయా సాస్ వేసుకున్నాం కాబట్టి దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది। ఇట్లాగా కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా డ్రైగా అనిపిస్తే 1 నుంచి 2 స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి। చూసారు కదా, దీంట్లో ఉండే వాటర్ కంటెంట్తోనే మన పిండి బాగా చాలా చక్కగా కోట్ అయింది। ఇలా కోట్ చేసుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి। ఆయిల్ బాగా వేడెక్కిపోయింది। ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ క్యాలిఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోండి। ఇలా ఎన్ని పడతాయో అన్ని వేసేసుకున్న తర్వాత వీటిని వెంటనే కదిపేయకుండా ఒక సైడ్ కాస్త ఫ్రై అవనిచ్చి వేరే సైడ్కి టర్న్ చేసుకోండి। మంటని ఇట్లాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు వైపులకి మధ్య మధ్యలో తిప్పుతూ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసి తీసుకోండి। ఒకవేళ హై ఫ్లేమ్లో కనుక పెట్టినట్లయితే పైనంతా మాడిపోతాయి, లోపల సరిగ్గా కుక్ అవ్వవు। చూసారు కదా, మన క్యాలిఫ్లవర్ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి। ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాం। ఇప్పుడు మిగిలిన క్యాలిఫ్లవర్ ముక్కల్ని కానీ ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకుందాం। వెంటనే వేసేసుకోకుండా ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత వేసుకోండి। ఇలా అన్నిటిని వేసేసుకున్న తర్వాత వీటిని కాస్త ఫ్రై అవనిచ్చి రెండు వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఫ్రై చేసేసి తీసుకోండి। ఇక్కడ గోబీ 65 రెడీ చేస్తున్నాం కాబట్టి దీంట్లో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అనేది కంపల్సరీ యాడ్ చేసుకుంటారు కాబట్టి నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును కానీ వేసుకొని గోబీతో పాటు ఫ్రై చేసి తీసుకుంటున్నాను। వీటిని అన్నిటిని ఇట్లాగా బాగా మిక్స్ చేస్తూ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి। అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి। ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కానీ పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాం। అంతే ఫ్రెండ్స్, కేటరింగ్ వాళ్ళు రెడీ చేసే గోబీ 65ని మనం ఇంట్లోనే ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో చూసారు కదా। కేటరింగ్ వాళ్ళకి ఏమాత్రం తీసుకునే విధంగా కలర్ అయినా స్ట్రక్చర్ అయినా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి। ఈ టేస్టీ అండ్ హెల్దీ గోబీ 65ని మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి। మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి। మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। Thank you for watching, friends. Okay, bye.